వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక దీని మీద మీకు క్వశ్చన్ వస్తుంది మొన్న వచ్చినట్టు ఉన్నది మళ్ళా కూడా వస్తుంది ఇక గుర్తుపెట్టుకోరు క్వశ్చన్ రాకుండా మీకు ఎగ్జామ్ ఉండదు దళిత బంధు సో ఈ దళిత బంధు కార్యక్రమంలో భాగంగా ఇది దేశంలోనే అతిపెద్ద కార్యక్రమంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి అంటే నేరుగా లబ్ధిదారుల అకౌంట్ కే డబ్బుల్ పంపుతున్నటువంటి అతి పెద్ద పథకం అంటే ఎట్లా పెద్ద పథకము అని అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏంటి అనంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఉంది ఆరు వేల రూపాయలు ఇస్తారు మన దగ్గర రైతు బంధు ఉంది ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇంతకంటే పెద్ద స్కీమ్స్ నాకు తెలిసి ఏమీ లేవు దాని తర్వాత ఎక్కువగా అంటే ఒక పది లక్షల రూపాయలు ఎక్కువ మొత్తంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కి అందిస్తున్నటువంటి స్కీమ్ ఏంది అని అని అంటే ఇవో గా స్కీమే దళిత బంధు అనేటువంటి స్కీమ్ సో ఈ దళిత బంధు స్కీమ్కి సంబంధించి ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేది ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇప్పుడు దళిత బంధు స్కీమ్ అనేది ఎక్కడ ప్రారంభమైంది సార్ అని అంటే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రికి సంబంధించినటువంటి గ్రామంలో ప్రారంభమైంది తుర్కపల్లి మండలం సో ఇప్పుడు ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఐదున ఎవరు ప్రారంభించారు అని అంటే కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రారంభించారు అని అంటున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరిలో ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం ఓకేనా సో ఇలా ఈ స్కీమ్ కి సంబంధించి ఇగో ఇది ప్రారంభమైనటువంటి స్కీమ్ గా మనం గుర్తించాల్సి ఉంటది సో మరి ఈ స్కీమ్ లో భాగంగా ఎన్ని కుటుంబాలకి ఇక్కడ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది సార్ అని అంటే డెబ్బై ఆరు కుటుంబాలకి పది లక్షల చొప్పున ఈ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ ప్రారంభమైనప్పుడు డెబ్బై ఆరు కుటుంబాలకి పది లక్షల చొప్పున ఇక్కడ ఏమి ఏమిచ్చిరు అనంటే డబ్బులను అందించడం జరిగింది చెక్కులను అందించడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఉపాధి కోసం వివిధ ఆ అంశాలను ఎంచుకొని వాటికి సంబంధించి చెక్కులని డైరెక్ట్ ఇస్తారు పోయి ఆ మిషనరీస్ ఆ వాహనాలను ఇంకా వారు ప్రపోజల్ పెట్టుకునేటువంటి బిజినెస్ ప్రకారం వారికి ఈ అమౌంట్ ని అందించడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎప్పుడు ప్రకటించడం జరిగింది ఏ బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది అని అంటారు ఎవరైనా ఆన్సర్ చెప్తారా ఒకసారి చెప్పండి రా ఈ స్కీమ్ ని ఏ బడ్జెట్ లో ప్రకటించారు ఇప్పుడు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో నన్ను రైట్ సో ఇప్పుడు ఈ పథకాన్ని ఎవరు చెప్పనట్టున్నారు ఎవరైనా చెప్పారు ఒకసారి చెక్ చేసుకోరి రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్ లో ప్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగిందా ఈ బడ్జెట్ లో ఏమని ప్రవేశపెట్టిరు సార్ అని అంటే ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి దానిలో దీనిని దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ గా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్ అనేది మార్చిలో వచ్చినప్పుడు ఏం చేసిరు అని అంటే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ గా తీసుకొచ్చారు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ గా దీన్ని తీసుకురావడం జరిగింది ఎంపవర్మెంట్ స్కీమ్ గా తీసుకొచ్చారు దీన్ని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటి స్కీమ్ ని తీసుకొస్తున్నాం ఈ స్కీమ్ ద్వారా నగదు సహాయం అందిస్తాం దళితులకి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇలా ఈ స్కీమ్ కి సంబంధించి దళిత్ దళిత్ దళితులకి ఏం చేసిరు అని అంటే ఒక స్కీమ్ ని ప్రకటించు అని అంటున్నాం ఇలా ప్రకటించిన తర్వాత బడ్జెట్ లో ప్రకటించిన తర్వాత ఇదే అంశాన్ని బడ్జెట్ తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడు అని అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిన ఈ హాలియాలో ప్రకటించడం జరిగింది ఎక్కడంటున్నాం నల్గొండ జిల్లా హాల్యాలో దీన్ని బహిరంగ సభలో కూడా ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత దీనికి ఏం చేసిరు అని అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై పద్దెనిమిదిన నా ఎప్పుడు అని అంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి జూలై పద్దెనిమిదిన నా దీనికి ఏమని పేరు పెట్టిరు అని అంటే దళిత బంధు అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది ఓకేనా ఇది దళిత సాధికారతకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ని అమలు చేయబోతా ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి దళిత బంధు అనేటువంటి పేరుని ప్రకటించడం జరిగింది ఓకేనా సో ఈ స్కీమ్ అనేది బడ్జెట్ లో అనౌన్స్ అయింది సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కొంచెం మిమ్మల్ని గీ పాయింట్స్ కాకుండా గీ పాయింట్స్ అడగడానికి అవకాశం ఉంటది అందుకోసం మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా లేకపోతే దళిత బంధుకి సంబంధించినటువంటి అన్ని అంశాలను గుర్తించండి అని అని అంటారు సో ఇప్పుడు దళిత బంధు అనేది బడ్జెట్ లో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది సో ఇలా బడ్జెట్ లో అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిరు అని అంటే దీన్ని పైలట్ గా లాంచ్ చేస్తున్నాము అని చెప్పేసి సీఎం కేసీఆర్ రెండు వేల ఇరవై ఒకటి జూలై పద్దెనిమిదిన నా దీనికి పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధును పేరును పెడతా ఉన్నాము అని అంతకంటే ముందు బహిరంగ సభలో ఎప్పుడు చెప్పిండు అంటే నల్గొండలో జరిగినటువంటి హాలియా సభలో ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటిన హాలియా సభలో చెప్పడం జరిగింది సో అనంతరం దీనికి సంబంధించి ప్రారంభించింది ఎక్కడ అని అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఐదు సో ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ఒక మూడు నాలుగు అంశాలను మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటది సో దీన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఓకేనా సో ఇలా దళిత బంధుకి సంబంధించినటువంటి పథకం అనేది ప్రారంభమైంది ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో దళితులకి సంబంధించినటువంటి స్థితిగతులు తెలుసుకొని వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకోసం ఈ పథకం అనేది కొనసాగుతుంది ఇక నెక్స్ట్ దళితులకి సంబంధించి ఎవరైతే పేదలుగా నిరుపేదలుగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక సహాయం అనేది అందిస్తారు ఇక నెక్స్ట్ దీంతో పాటు గ్రామ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలలో దళిత బంధుకి సంబంధించినటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఇక కమిటీల ద్వారా ఈ పథకం అనేది ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా పద్దెనిమిది జూలైన ప్రారంభించిర్రు అని అన్నాం కదా జూలైన ప్రారంభించిర్రు అన్నాం కదా ఈ పథకంలో అత్యంత లబ్ధిదారులు ఉన్నటువంటి కాన్స్టెన్సీ నియోజకవర్గం ఏది అని చెప్పేసి అడుగుతారు సో ఈ పథకంలో అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నటువంటి నియోజకవర్గం ఏది ఎస్ చెప్పాలి ఒక్కరైనా ఆన్సర్ రైట్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రకటించిన తర్వాత ఏం చేసి రానంటే హుజరాబాద్ లో ఎలక్షన్స్ వచ్చినాయి ఇంకా పైలట్ ప్రాజెక్ట్ ని హుజరాబాద్ లో రన్ చేస్తున్నాము అని చెప్పేసి పద్నాలుగు వేల నాలుగు వందల మందికి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలను పంచిల్ పద్నాలుగు వేల నాలుగు వందల మందికి ఎంత అని అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలను సుమారుగా పంచడం జరిగింది దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ అంశాన్ని మనం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా మళ్ళా పార్టీ ఇవ్వాలి మాకు ఇక నెక్స్ట్ ఈ స్కీమ్ ని ఎవరు ప్రశంసించారు అని అడుగుతారు రా ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం దళిత బంధు స్కీమ్ ని ప్రశంసించింది ఎవరు సో దళిత బంధుకి సంబంధించినటువంటి స్కీమ్ ని ఎవరు ప్రశంసించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఈ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది మరి మీరైతే ఏం ఆన్సర్ చేస్తారో ఒకసారి నాకు చెప్పాలి రానికేదో కోపం ఉన్నట్లుంది సో ఈ దళిత బంధుకి సంబంధించినటువంటి స్కీమ్ ని ప్రశంసించింది ఎవరు అని అంటే నీతి ఆయోగ్ రా నీతి ఆయోగ్ ఎందుకు ప్రశంసించింది అంటే వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోర్రి ఇగో ఇటీవల దళిత బంధు స్కీమ్ ని ఎవరు ప్రశంసించి రు అనంటే ఇంకో ఈ స్కీమ్ ని ప్రశంసించింది ఎవరు అనంటే ఈ స్కీమ్ ని ప్రశంసించింది నీతి ఆయోగ్ ఎందుకు అని అంటే దళితులకి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక గుర్తింపును తీసుకొచ్చేటువంటి అంశంలో బలోపేతం చేసేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి ఈ పథకాన్ని దళిత బంధు పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడం జరిగింది ఇది దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిషియరీకి సంబంధించినటువంటి స్కీమ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ పథకానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ పథకంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతి ఆయోగ్ గుర్తించింది అనేటువంటి అంశం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే